హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఒక చిన్న గార్డెన్ లాగా అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్, ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాం. 10 కేజీలు ఇది. చూడడానికి చిన్న మూటలాగే ఉంది, కానీ బరువు మాత్రం భారీగానే ఉంది. చేతిలో కత్తెర ఉన్న దారాన్ని ఎలా తీస్తేనే హాయిగా అనిపిస్తుంది. ఇంకా తీసేసిన తర్వాత కంపోస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రోజు అయితే కొన్ని చామంతి మొక్కలు అయితే ఉడుస్తున్నాను. ఇంకా అందులో కూడా కొంచెం వేసేసి అలా మొక్కలు అయితే పెట్టేసా. అలాగే మన గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటికైతే సరిపోదు కానీ అలా ప్రసాదంలో వేసేద్దామని గార్డెన్లోకి కూడా వెళ్ళిపోయా. ఇంకా గార్డెన్లో కూడా కొన్ని కొన్ని చామంతి మొక్కలు అయితే ఉడిశాను. నా దగ్గర ఇది 3 కలర్ మందారం, ఎప్పుడు పోస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఆ మొగ్గ అయితే అసలు ఎప్పుడు పూయట్లే, ఇన్ని రోజులు అవుతుంది. తర్వాత గార్డెన్లో ఆల్రెడీ నేను వేశాను కదా వంకాయ మొక్కలు, ఇవైతే హెల్దీగా ఉన్నాయి. వీటిని అయితే తీసేసి వేరే దగ్గర ఉడుద్దామని ఇలా తీసేసరికి పక్కన కనకాంబరం మొగ్గ కూడా వచ్చేసింది. ఇంకా సేమ్ ప్లేస్లో దాన్ని తీసి అయితే వేసేసా. ఇంక ఈ పక్క గోరెంటు కొమ్మ అయితే ఉడిచాను, గోరెంటు మొక్క కొమ్మ. అసలు ఏం రూట్స్ రాలే, ఏం తెలియనట్టు మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేశాను. ఇంకా తీసిన కనకాంబరం మొగ్గ కూడా సేమ్ ప్లేస్లో పెట్టేసి ఇంక ఈ వంకాయ మొక్కలను అయితే ప్లేస్ చూస్తున్నా ఎక్కడ ఉడాలి అనేసి. చూస్తే మొత్తం గార్డెన్ ఖాళీగా అనిపిస్తుంది. ఇంక మొక్క ఉడుద్దామని చూస్తే నాకు అసలు ప్లేసే కనిపించదు. ఆ మొక్క ఉంది, ఈ మొక్క ఉంది అనిపిస్తుంది. కానీ వంకాయ మొక్కలు మనకి ఎక్కువ రోజులు కాస్తాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్న ప్లేస్లోనే ఉడుచుకోవాలి. అందుకే వెతుకుతున్నా. ఈ మొక్కలు పడ్డానికే నాకు 1/2 గంట పట్టింది. 10 నిమిషాలు ప్లేస్ వెతకడానికే సరిపోయింది. ఇవి వచ్చేసి పొడుగు చిక్కుడుకాయ మొక్కలు. ఈ వర్షాలకు బాగా పెరిగిపోతున్నాయి. కాయలు ఎప్పుడు కాస్తాయో ఎదురు చూస్తున్నాను. ఇంక తీసిన 2వ వంకాయ మొక్క కూడా ఉడిచేసా. ఈ రోజుకి మా గార్డెన్లో ఒక చిన్న సర్ప్రైజ్ చూశాను, అదే ఇది పొడజెన్ని పువ్వు. ఎంత బాగా పూసిందో చూసారా? ఇంకా ఈ రోజు వచ్చేసి వర్షానికి ఇవి చూసారా ఎంత బాగా పూసాయో శంఖం పువ్వులు. మొత్తం గ్రీన్ గ్రీన్గా, మధ్య మధ్యలో అలా బ్లూ బ్లూగా ఎంత బాగున్నాయో. ఇంకా తర్వాత తెచ్చిన కంపోస్ట్ని మట్లా కాకుండా అలా ప్రసాదంలో అన్ని మొక్కలకి కొంచెం కొంచెంగా వేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న గార్డెన్ లాగా అనమాట. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.